మాక్సిమం నిన్న ఫ్లడ్స్ వచ్చిన తర్వాత వ్యవహారం ఏదైతే ఉన్నదో 10,000 రూపాయలు అనేటటువంటిది టిఆర్ఎస్ కు చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే ఒకరిద్దరికి పంచేసి మిగతా వచ్చినటువంటి ఫండ్ మొత్తం మేము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా చేస్తున్నట్టుగానే మొత్తం జేబులేసుకొని అన్ని కాలనీ వాసులతోటి బస్తీ వాసులతోటి లేబర్ తోటి చిత్కారం కొట్టించుకుంటున్నటువంటిది టిఆర్ఎస్ ఇప్పుడు నిన్న దుబ్బాక ఎన్నికల్లో గనుక చూస్తే ఈ 10,000 వద్దు ఏదొద్దు అనేటటువంటి దాంతోటి మార్పు కావాలనేటటువంటి దాంతోటి జనం బాగా కోరుకుంటున్నారు ఎక్కువ అవకాశాలు అయితే మార్పు కోరుకుంటున్నారు అంత టిఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి మార్పు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే తిన్నారు వాళ్ళే చేసిన వాళ్ళ దగ్గరనే ఇక్కడ ఉదాహరణకు మాకు 2-3 కాలనీలకు గనక పోయే తిరుగుంటే ఈ లీడర్లే పోయే తిరుగుంటే మాకు డబ్బులు ఇవ్వకుంటే మీరే జేబులు వేసుకున్నారు మీరేం చేసినారు మాకు ఏమి ఇచ్చినారు ఎందుకు వస్తున్నారని తిరగబడి కొట్టేకాడికి వచ్చేసింది తిరగబడి కొట్టినరు 2-3 ప్రాంతాల ఈ ఏరియా కార్పొరేటర్ను గల్లా పెట్టుకున్నారు గెదివినరు ఈ పరిస్థితుల్లో ఏ రకంగానైనా మార్పు కావాలని జనం కోరుకుంటున్నారు ఈ 10,000 మాకొద్దు 50,000 ఇస్తానని 1,00,000 రూపాయలు ఇస్తానని 5,00,000 ఇస్తానని మీరు ఏం చేసినారు మీరు ఎక్కడున్నారు మేము చచ్చిన తర్వాత వస్తారా ఒక్కొక్కరు ఇంట్లో 5 ఫీట్ల 6 ఫీట్ల ఎత్తు నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చి పళ్ళాలు టీవీలు కంప్యూటర్లు పిల్లల చదువులు పిల్లల పుస్తకాలు పచ్చళ్ళు బియ్యం మొత్తం ఆగమైనాయి ఈ 10,000 రూపాయలు ఇస్తానని వచ్చినోడు కూడా ఇవ్వకుండా మాయం చేసుకొని జేబులేసుకొని పోయిన వాళ్ళే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ లీడర్లే దానికి ప్రజలు ఇప్పుడు సరైనటువంటి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారు కాలం నిర్ణయిస్తుంది 6 సంవత్సరాలు ఏం లేదు వాగ్దానాలకే మిగిలినాయి ఇక్కడ డబుల్ బెడ్రూములు అనేటటువంటిది ఏ ఒక్కరికన్నా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూములు ఇచ్చిండ్రా ఎక్కడన్నా ఇచ్చేసిండ్రా తర్వాత ఈ ముండలకు తర్వాత వికలాంగులకు వృద్ధులకు ఇచ్చేటటువంటి పింఛనే తప్ప ఏ రకమైనటువంటి సిటీలో ఉన్నటువంటి వాళ్లకు ఏ రోడ్లు బాగున్నాయి ఎక్కడ బాగున్నాయి మెయిన్ రోడ్డు తప్ప ఎక్కడ చూసినా గుంతలమయం నడిచేటువంటి పరిస్థితి లేదు 60-70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కర్ర పట్టుకునో లేకపోతే ఎవరినన్నా ఆధారంగా పట్టుకొని పోవలసి వస్తుంది 90% విన్ అవుతుంది 90% జనం నాడి మేము జనరల్గా వాళ్ళని వీళ్ళని లేబర్ని అడుగుతా కూడా మీరు దేనికేస్తారమ్మా ఏంటి వేస్తుంది అయ్యా ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాం ఈ కారుకు అయితే ఏమని అంటున్నారు దేనికేస్తామమ్మా అని మేము కూడా అడిగినాం పూగూర్తికి వేస్తాం అనేటువంటి బాజాబ్తగా చెప్పింది ఎన్నోసార్లు కేసీఆర్ కేటీఆర్ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ప్రగల్భాలు కొడుతూనే ఉంటారు ఒక్క నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు యూత్ ఉద్యోగాలు లేక మానసికంగా ఎంతో ఆవేదనకు గురవుతున్నారు ఉద్యోగాలు లేక ఉద్యోగం రాక తర్వాత వాళ్ళకు పరిస్థితి లేక వాళ్ళకు ఇస్తానన్నటువంటిది ఇవ్వకుండా వృత్తి ఏ యూత్కు ఇస్తున్నటువంటి వృత్తి కూడా ఇవ్వకుండా చేయకుండా పోతుంది ఈ పరిస్థితుల్లో యూత్ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు మార్పు కావాలని కోరుకుంటున్నారు సెంటర్లో బీజేపీ అనేటువంటిది అది ఎక్సలెంట్ దాన్ని మనం ఆలోచన ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు సెంటర్లో బీజేపీ అంటే అక్కడ మన బీజేపీ సెంటర్లో ఉన్నదంటే దేశ భద్రతల కొరకు దేశాలను కాపాడుకునేటందు కొరకు ఈ దేశం ఐక్యత కొరకు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ కార్యక్రమం నరేంద్ర మోడీ వ్యవహారాలు తర్వాత అదే మాదిరిగా నిన్నగాక మన బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ తర్వాత ఇవన్నీ రాష్ట్రాల్లో బీజేపీ ఎట్లా వచ్చేసింది ఏ రకంగా వచ్చేసింది ఏమో ఇక్కడ డబుల్ బెడ్రూములు అనేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నది డబుల్ బెడ్రూములకు ఇచ్చేటటువంటిది కూడా బీజేపీ ప్రభుత్వమే ఇక్కడ అవి ఇక్కడి నుంచి ఏమి రావట్లేదు ఇక్కడి నుంచి ఏమి చేస్తాం లేదు ఎందుకంటే బడ్జెట్ అవుతుంది ఎందుకు రావట్లేదు వాళ్ళు ఇస్తున్నారు కదా మేనిఫెస్టోలో ఏడిస్తున్నారు తర్వాత వాళ్ళు మేము ఇస్తున్నామని ఛాలెంజ్ చేస్తున్నారు కదా ఒక్క ఓటుకు మనం ముస్లింలకు భయపడి ముస్లింలకు చేసి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఒక్కరిద్దరు ఎంపీలు ఒక్క ఎంపీ 4 ఎమ్మెల్యేలు ఉంటేనే హిందుగాళ్ళు బంధుగాళ్ళు అని మాట్లాడుకుంటూ వ్యవహారం చేసుకుంటూ వాళ్ళు ఆగమాగం చేస్తున్నారే మరి ఇంత కోట్ల ఇన్ని కోట్ల జనాభా ఉన్నటువంటి హిందువులు ఏం కావాలి ఇప్పుడు ఛాలెంజ్ చేసిండు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఛాలెంజ్ చేసిండు దానికి నిలబడాలి నువ్వు రాలేదు నువ్వు ఫామ్ హౌస్లో కూర్చున్నావు ఆయన వచ్చిండు భాగ్యలత కాడికి భాగ్యమాత కాడికి వచ్చిండు నువ్వేం చేసినావు చేయలేదు వాళ్ళ మీద అభాండం నెట్టడం కాదు కదా చేయటం కదా వాళ్ళు చేసిండ్రా చేయలేదా అనే దానికి నిదర్శనం నీ నియోజకవర్గంలో కేసీఆర్ నియోజకవర్గం కేసీఆర్ మండలంలోనే బీజేపీ గెలిచిందంటే బీజేపీ ఏడ ఉందన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు బీజేపీ ఎక్కడుందో రేపు జిహెచ్ఎం ఎంసీ ఎన్నికల్లో చూస్తాడు దుబ్బాకలో తెలుసు ఆయన నిదర్శనం అదే దుబ్బాక బీజేపీ ఆడ ఉన్నది అనేటువంటి దానికి నిదర్శనం అదే ఆయన నియోజకవర్గమే సరైన టైంలో ప్రజలు మామూలు వ్యక్తులు కాదు ప్రజలు విఘ్నులు చాలా తెలివి కలవాళ్ళు
కీళ్ళు కీళ్ళు ఎంచి వాతలు పెడతారు ప్రజలు. ఎప్పుడు ఏం చేయాలనో తెలుసు. ఈ రూపాయి కిలో బియ్యం ఫ్రీ బియ్యం అనే ఈ రూపాయి కిలో బియ్యం ఫ్రీ బియ్యం కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏనాయ దాంది ఎవరదేం కాదు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.